विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रेक्षक महाशयुलंदरिकी ఈ ఛానల్ ద్వారా అందరికీ శుభాకాంక్షలతోటి ఈ ప్లవనామ సంవత్సరంలో మనకున్నటువంటి 12 రాశులలో ఒక్కొక్క రాశి గురించి మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం। అందులో చివరి రాశి అయినటువంటిది 12వ రాశి అయినటువంటిది మీన రాశి వారికి ఈ జూన్ నెల యందు ఎలాంటి ఫలితాలు ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము। మీన రాశి వారికి ఘాతవారం శుక్రవారం శుక్రవారం రోజున ఈ రాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। మీన రాశికి రాశ్యాధిపతి గురుడు కావున మీన రాశి వారు గురుగ్రాని ప్రీతికరంగా కిలోంబావ చెప్పున సద్రాహణుడికి శనగల దానం చేయడం వల్ల పుత్ర పుత్రి పీడోపశాంతయే అనగా యజమాని యొక్క కుమారుడు గాని కుమార్తె గాని ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। గురుగ్రాని ప్రీతికరంగా కనకపుష్ప రాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితము లభించగలదు। సంతానం బాగా వృద్ధి అవుతుంది। మంచి మార్కులతోటి ఉత్తీర్ణ అయ్యే అవకాశం చాలా ఉంటుంది। సంతానం యజమాని యొక్క సంతానము మంచి స్థితిలో ఉంటారు। అలాగే మీన రాశి వారు పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదాలు రేవతి నక్షత్రము 4 పాదాలు ఈ రాశికి వర్తిస్తాయి। మీరు మీన రాశిలో పూర్వాభాద్ర నక్షత్ర జాతకులైనచో కనకపుష్ప రాగం ధరించవలను ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులైనచో నీలం రత్నం ధరించవచ్చును రేవతి నక్షత్ర జాతకులైనచో ఆగపచ్చ రత్నం ధరించడం వల్ల ఈ రాశి వారికి విశేషమైన ఫలితము లభించగలదు గమనించగలరు। మీన రాశి వారికి మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయి వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి। ఆర్థికంగా నిలదొక్కుకుంటారు। ఆదాయం బాగా ఉంటుంది। ఆరోగ్యం బాగా ఉంటుంది। అన్నింటా కూడా మీదే పై చేయిగా ఉంటుంది। చేయి వృత్తి వ్యాపారాలను కూడా కలిసి వస్తాయి। సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి। కోర్టు వ్యవహారాలనేందు కూడా మీదే జయము చేకూరుతుంది। ప్రభుత్వ మూలక పనులను కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి। భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది। స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది। సంతానం ద్వారా మంచి శుభవార్తలు వినగలుగుతారు। గృహంలో వివాహది శుభకార్యములు కలిసి వస్తాయి। అలాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి। రాజకీయంగా కూడా మంచి పదంలో ముందుకు వెళ్ళగలుగుతారు। అన్నింటా కూడా చేయం చేకూరుతుంది। కాబట్టి వీటి వలన కొద్దిగా నరగోష ఉండే అవకాశం చాలా ఉంటుంది। కాబట్టి వీలైనంత వరకు గురువుల యొక్క చరిత్రను పారాయణ చేయడం వలన మీకు కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది। సాధ్యమైనంత వరకు శ్రీమన్నారాయణుని ప్రీతికరంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వలన సుదర్శన హోమం జరిపించుకోవడం వలన సాధ్యమైనంత వరకు నరదృష్టి తొలగిపోయి సఖ్యత చేకూరుతుంది। మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సఖ్యత చేకూర్చి మంచి పదంలో ముందుకు నడవగలుగుతారు। జయ శ్రీమన్నారాయణ ఓ నమః శివాయ।